షో కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము రామాఫలం జ్యూస్ చేసుకుంటాము, సీతాఫలం జ్యూస్ చేసుకుంటాము. అలాగే ఇప్పుడు రామాఫలంతో జ్యూస్ చేసుకుంటాము. ఎండాకాలం వచ్చేసింది, అందరూ జ్యూసులు అయితే చల్లగా తాగుతారు. ఇదిగోండి ఈ రామాఫలాన్ని తీసుకొని ఇలా ఇత్తనాలు తొక్కు తీసేసి లోపల గుజ్జు వరకు ఇలా తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసి ఒక గ్లాసు పాలు పోసాను. కాల్చి చల్లార్చిన పాలు పోసాను. కాల్చి చల్లార్చిన పాలు పోసి దాంట్లో 4 ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకుంటాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మళ్ళీ చక్కెర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాము. చక్కెర కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటాము. మనకి ఎంత తీపి కావాలో అంత యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మిక్సీ వేసుకొని మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కస్టర్డ్ ఫ్రూట్ జ్యూస్ తయారైపోయింది. ఇలాగే సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలంతో కూడా ఇలాగే జ్యూస్ చేసుకోవచ్చు. సీతాఫలంతో ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది రామాఫలం, కస్టర్డ్ ఫ్రూట్ అంటారు వీటిని. టేస్ట్ చూస్తాము. ఇదిగోండి సూపర్ ఉంది. ఎండాకాలం చల్ల చల్లగా కూల్ కూల్గా చల్లగా తాగాలనిపిస్తుంది. అలా తాగడానికి మనం ఇలా జ్యూసులు చేసుకుని తాగితే మనకు ఒళ్ళు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్ టేస్ట్లో ఉంటుంది కస్టర్డ్ ఫ్రూట్ జ్యూస్. మీరు ట్రై చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అది క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది, మీరు చూడగలుగుతారు. మీరందరూ నన్ను పుష్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది. మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా ముందు ముందు మీకు ఈజీ ఈజీ మెథడ్లో జ్యూసులు చూపిస్తాను. ఎండాకాలం ఇప్పుడు అంతకుముందు క్యారెట్లో 2 రకాలు చూపించాను. ఇప్పుడు ఇది కస్టర్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటే రామాఫలం జ్యూస్. మా చెట్టుకు కాసాయి, దాంతో జ్యూస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.